అమ్మగారి పేరండి? మా మదర్ సుశీలమ్మ. మా మదర్ కూడా ఇప్పుడు చిన్నమండ మండలం నుంచి ఎంపీటీసీగా ఉన్నారు. లాస్ట్ టర్మ్లో ఆమె ఎంపీపీగా కూడా చేయడం జరిగింది. ఓకే, మీరు ఎంతమంది సంతానం వరకు? మా ఫాదర్కి మేము 4 మెంబర్స్ అండి. ఇద్దరు సిస్టర్స్, నేను మా బ్రదర్, ట్విన్స్ ఇద్దరము. ఇద్దరు? ఓకే. మీరు పెద్దనా? ఐడెంటికల్ ట్విన్స్. నేను పెద్ద. రామ్ లక్ష్మణ్, నా పేరు రాముడు, లక్ష్మణుడు. రామ్ప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి. లక్ష్మీప్రసాద్ రెడ్డి, రాముడు, లక్ష్మణుడు. అంటే ఐడెంటికల్ మీరు ఇద్దరు? సేమ్ అండి. 5 మినిట్స్ సేమ్ అట్లే ఉంటాం. ఆల్మోస్ట్ అప్ టు ఇంటర్మీడియట్ సేమ్ డ్రెస్ కూడా వేసేవాళ్ళము. అంతే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను బీడీఎస్ చేశాను, డిస్కంటిన్యూ చేసినాను. బీడీఎస్ఆ? ఏ అటువైపు వెళ్ళారు? ఏం లేదండి, యాక్చువల్గా నేను నేనేం యావరేజ్ స్టూడెంట్. మా బ్రదర్ ఫిజియోథెరపీ మణిపాల్లో చేయడం జరిగింది. ఇద్దరం ఆల్మోస్ట్ మేము మా ఏజ్ ఇప్పుడు కూడా 38. నేను బెంగళూరులో బీడీఎస్ చేశాను. ఆ బీడీఎస్ చేసేటప్పుడు జగన్ గారితో ఎక్కువ సన్నిహితంగా ఉండేవాళ్ళం బెంగళూరులో. యాక్చువల్గా మాకైతే ఇప్పుడుండే ఇప్పుడుండే నాయకుల కంటే చాలా ముందు జగన్ గారితో పరిచయం. యాక్చువల్గా మా ఫాదర్ 92 చనిపోతే 93 రాజశేఖర్ రెడ్డి గారు మా ఇంటికి తరచు రావడం, మా కుటుంబానికి సపోర్ట్ ఉండే కాలం నుంచి మాకు జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం. మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. ఆయన బెంగళూరులో బిజినెస్ చేసేదానికి బెంగళూరులో ఉన్నారు బిఫోర్ 2004. అక్కడ జగన్ గారిని కలవడం, రెగ్యులర్గా ఆయనతో తిరగడం జరుగుతూ ఉండింది. అదే టైంలో 2004 ఎలక్షన్స్కి ప్రిపేర్ అయ్యే టైంలో నేను ఆయన అరంగేటం చేసేటప్పుడు నేను ఆయనతో పాటు రాయచోటికి రావడం జరిగింది. రాయచోటిలో కూడా అప్పటి వరకు సమీకరణలు మారిపోయినాయి. నేను 2004 క్యాండిడేట్గా టికెట్ ఆశించడం జరిగింది. నాకు అప్పుడు అండర్ ఏజ్ కారణంగా, అంటే నాకు ఎంటీ బీ ఫార్మ్ ఇచ్చినారు. ఎక్కడ జరిగినది కాంగ్రెస్ చరిత్రలో, రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మా కుటుంబం మీద నమ్మకంతో అనుకుంటాను ఎంటీ బీ ఫార్మ్ ఇచ్చి ప్రసాద్ ఇద్దరు చెప్పారు, పెద్ద ఆయన చెప్పాడు, జగన్ రెడ్డి చెప్పాడు, నీకు అండర్ ఏజ్, నువ్వు దయచేసి అండర్ ఏజ్ నువ్వు కానీ నీ నామినేషన్ నీ పేరుతో ఫిల్అప్ చేస్తే స్కూటనీలో పోతుంది, నువ్వు మీ ఎక్కనన్నా పెట్టుకో అమ్మనన్నా పెట్టుకో, చాయిస్ ఈజ్ యువర్స్ అని. పొద్దున్నే నామినేషన్ వేసేటప్పుడు మార్నింగ్ 6 o'clock పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి మా తమ్ముని పంపిస్తే ఎంటీ బీ ఫార్మ్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినారు. ఆ రోజు మా మదర్ ఆమె ఏజ్ 60 ఆల్మోస్ట్. ఆ టైంలో ఆమె నాకు వద్దులే నాన్న అంటే, మా సిస్టర్ కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె, యాక్చువల్గా మా బావగారు లేరు చనిపోయినారు, వాళ్ళ మా సిస్టర్ వాళ్ళ మామగారు కూడా మా ఫాదర్ కంటే ముందు టర్మ్, 2 terms ముందు రాయచోటి నుంచి కెప్టెన్ కృష్ణారెడ్డిగా, మిన్నంరెడ్డి కృష్ణారెడ్డి అని, వాళ్ళ సుండుపల్లి పెద్ద ఫ్యామిలీ వాళ్ళు, ఆయన రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఏమైనా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే, ఆ ఎలక్షన్లో నేరో మెజార్టీ 3000 చిల్లర ఓట్లతో ఓడిపోవడం జరిగింది.